ఈరోజు మనం చపాతి కుర్మా చేసుకుందాం 5 నిమిషాల్లో హోమ్ మేడ్ గా ఈజీగా హాయ్ వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు చనపప్పు వేసి ఆయిల్ లోని ఇలా వేపుకోవాలి ద్వారాగానే కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ కోసం మేము పెడతాము మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మన ఇంగ్రీడియన్స్ తోనే చేసుకోవచ్చు మన ఒక గ్లాస్ లోని శనగపిండి తీసుకుని శనగపిండిలో మనకు తగినంత salt కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి దానికి ఉండలు లేకుండా ఏమీ ఉండలు లేకుండా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి బాగా కలపాలి ఉండలు ఉండ కింద ఉంటే మనకి ఆ కుర్మా అనేది ఉండలు కింద ఉడికి అంతగా బాగోదు మనకి సాఫ్ట్నెస్ అనేది రాదు మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా ఉండలు తడుతున్నట్టు ఉంది ఉంటది మనం ముందుగా వేపుకున్న దినుసుల్లోని ముందు క్లిప్ అనేది మిస్ అయ్యింది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం అనేది దీంట్లో వేసుకుని కొంచెం salt కూడా తగినంత వేసుకుని దోరగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఆ గ్లాస్ వాటర్ వేయాలి ఇలా వాటర్ మరుగుతుంది కదా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం దీంట్లోని ఒక గ్లాస్లోని మనం ముందుగానే శనగపిండిలోని వాటర్ వేసుకుని కలుపుకున్నాం కదా ఆ వాటర్ని కలుపుతూ తిప్పుతూ పోయాలి లేకపోతే ఒండ్లు కట్టే ఛాన్స్ ఉంటుంది అలా తిప్పుతూ ఉంటే మనకి ఒండ్లు అనేవి కట్టవు తర్వాత కూడా మనం కొంచెం వాటర్ వేసుకుని ఆ గ్లాస్లో కొన్ని వాటర్ వేసుకుని అవి కూడా కొంచెం వాటర్ వేయాలి మళ్ళీని ఎందుకంటే మనకి తిక్కుగా బాగా తిక్కుగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అందుకని వాటర్ వేసుకుంటే పలుచగా కొంచెం గట్టిగా అవ్వకుండా ఉంటుంది బ్యాటర్ అనేది తర్వాత దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడిగంట పోయే ఛాన్స్ ఉంటుంది అందుకని తిప్పుతూ ఉన్న తర్వాత దీంట్లోని మనం ఇలాగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీల్లోకి రోటీస్లోకి మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా త్వర త్వరగా 5 మినిట్స్లోనే చుట్టాలు వచ్చినప్పుడు అది త్వరగా చేసుకోవచ్చు మనం మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి చూసారుగా ఇలా బబుల్స్ వస్తే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే శనగపిండి అనేది పచ్చివాసన రాకుండా ఇలా ఉడికిపోయినట్టే అంటే 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి కుర్మా రెడీ అయిపోయింది దీన్ని చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది